హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయిన అలసంద వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనము అలసంద వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము అలసందల్ని నానపెట్టుకోవాలండి నేను ఇక్కడ అలసంద బ్యాల్ అని తీసుకుంటున్నానండి ఇవైతే త్వరగా నానుతాయండి మీరు అలసందలైనా సరే బొబ్బర్లైనా సరే తీసుకోండి కాకపోతే వాటిని ఎక్కువసేపు నానపెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు దాకా అలసంద బ్యాలను తీసుకున్నానండి వీటిని మునిగేంత వరకు నీళ్లను పోసేసి ఒకసారి బాగా వాష్ చేసి మరొకసారి దీన్ని నిండుగా నీళ్లను పోసి నానబెట్టుకోండి ఒక గంట నుండి రెండు గంటల సేపు నానితే సరిపోతాయండి మీరు అలసందల్ని గనక నానబెట్టుకుంటే ఐదు నుండి ఆరు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలండి ఇలా గంటసేపు నానబెట్టుకున్న తర్వాత చూడండి ఇలా డబల్ సైజ్ అవుతాయండి బ్యాల్ అనేవి ఇప్పుడు వీటిని రెండు లేదా మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకోండి చూడండి పైన ఇలా పొట్టు మాదిరిగా తెలుతుందండి ఈ పొట్టు అనేది లేకోకుండా మొత్తం రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఈ బ్యాళ్ళని ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిలో నీళ్ళు అనేవి లేకోకుండా ఒక తూట్ల గిన్నె తీసుకుని వడగొట్టుకోండి ఇలా ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని మొత్తం తీసేసుకోండి ఇప్పుడు ఇలా వడగొట్టుకున్న ఈ అలసంద బ్యాళ్ళను ఒక మిక్సీ జార్ అని తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా పచ్చగా మిక్సీ పట్టుకోండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మనము తినేటప్పుడు ఈ అలసందల పలుకులు అనేవి నోట్లో తగులుతుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి సేమ్ ప్రాసెస్లోనే ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జారం తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను పావు టీ స్పూన్ వామును వేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలని వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా తుంచి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అలసందల దాంట్లోకి మనము పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా వేసుకోండి చిన్నగా తరక్కున్న కొత్తిమీరను కూడా వేసుకోండి హాఫ్ కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక కప్పు దాకా వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి అలాగే వంట సోడాని కూడా చిటికెడంతా వేసుకోండి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా కలపండి నేను అలసందల్ని గ్రైండ్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు కలిపేటప్పుడు కూడా నేను నీళ్ళు అనేవి ఎక్కడ వాడట్లేదండి నీళ్ళు వేసుకోకుండానే మనము గ్రైండ్ చేసుకోవాలి ఈ వడలు ప్రిపరేషన్లో మనము ఎక్కడ కూడా నీళ్ళు అనేవి యాడ్ చేయకూడదండి మనము నీళ్లు గనక యాడ్ చేసుకుంటే పిండి అనేది పల్చగా అవుతుందండి అప్పుడు వడలు వేసుకోవడానికి అంత నీట్గా రావండి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా పిండిని మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండిని ఉంచి అందులోకి ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడైందో లేదో చూడడానికి అలసందల మిక్స్ని కాస్త అంత ఇలా వేసి చూడండి ఇలా వేస్తే ఆయిల్ వేడైందో లేదో మనకు తెలిసిపోతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు పక్కన ఒక గిన్నెలో నీళ్ళను తీసుకొని ఆ నీళ్ళలో చేయిని డిప్ చేసుకుంటూ అలసందల వడల్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలండి మీకు ఇలా చేత్తో చేసి వేసుకోవడం కష్టంగా ఉంటే గనక ఇలా ఒక గిన్నెను తీసుకొని గిన్నెను ఇలా బోర్లు ఇచ్చి దాని మీదకు కాటన్ క్లాత్ కానీ లేదా ఏదైనా కాటన్ కర్చిప్ కానీ ఉంటే దాన్ని కర్చిప్ని తడి చేసి వేసుకోండి పిండి అదుక్కోకుండా ఉండడం కోసము ఒకసారి నీళ్ళల్లో మన చైనీ ఇలా డిప్ చేసుకుంటూ వడల్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపించిన విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా కాటన్ క్లాత్ మీద కానీ చేసుకుంటే చాలా ఈజీగా వస్తాయండి వడలు ఇలా వడలన్నిటిని ఇలా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వడల్ని డీప్ ఫ్రై చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కనుక డీప్ ఫ్రై చేసుకుంటే లోపలనేది ఉడకదండి తొందరగానే ఎర్రగా అయిపోతాయండి అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోండి ఇలా టర్న్ చేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కన ఒక టిష్యూ పేపర్ని పరిచి టిష్యూ పేపర్ మీద వేసుకోండి సేమ్ ప్రాసెస్లోనే మిగతా పిండిని కూడా ఇలా వడల్ని వేసుకుని డీఫ్రై చేసుకోండి మీకు పిండి కనుక కాస్త పలుచగా తేగిన అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి కానీ లేదా మైదా పిండిని కానీ యాడ్ చేసుకొని వేసుకోవచ్చండి ఇలా రెండు పక్కలు కూడా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కకు తీసుకోవడమేనండి అంతేనండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే వడ రెడీ అండి చాలా ఈజీగా చాలా క్రిస్పీగా చేయాలంటే మాత్రము వడలని అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా ఈ అలసంద వడలని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో